श्रीमती सरोजिनी नायडू। सरोजिनी नायडू भारत कोकिलागा प्रसिद्धि चेंदिन ईमे स्वतंत्र समर योधुरालु कवयित्री। सरोजिनी देवी 1925 डिसेंबर लो कानपूर लो जरिगिन अखिल भारत जातीय कांग्रेस महासभलकु तोली महिला अध्यक्षुरालु, स्वतंत्र भारत देशपु तोली महिला गवर्नर कूडा। कुटुंब नेपथ्यम्। श्रीमती सरोजिनी नायडू फिब्रवरी 13, 1879 हैदराबाद लो जन्मिंचार। तल्ली वरदसुंदरी, तंद्री अगोराना चट्टोपाध्याय। वीरिदी प्रमुख पंडित बेंगाली ब्राह्मण वंशम। तंद्री की तग्ग तनयगा आमे अति पिन्न वयस्सुलो 12 సంవత్సరాలకి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ప్రథమ శ్రేణిలో మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయ్యి అందరికీ ఆశ్చర్యచకితులను చేసింది. అలాగే చిన్నతనం నుంచే కవిత్వం అభిన్న అన్నట్టు ఆల్జీబ్రాపై పద్యాలు రాసింది. తన 16వ ఏట ఉన్నత విద్య కోసం కింగ్స్ కాలేజీ లండన్కు వెళ్ళింది. ఇంగ్లాండ్లో ఉండగానే డాక్టర్ గోవిందరాజుల నాయుడును ప్రేమించింది. ప్రముఖ సంఘ సంస్కృత శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు. ఈమెకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. శ్రీమతి సరోజిని నాయుడు ఉపన్యాసాలు తేనెలొలుకుతూ తీయగా అర్థవంతంగా ఉండేవి. మహిళా వృద్ధికి విద్య అవసరమని, పురుషులతో సమానంగా మహిళలకు విద్య అవసరం అని సమాజంలో చైతన్యం తీసుకురావటానికి 1906 ప్రాంతంలోనే ఆమె శ్రీకారం చుట్టారు. 1925లో కాన్పూర్లో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ఆమె అధ్యక్షత వహించింది. బాపూజీ అడుగుజాడల్లో నడుచుకుంటూ స్వాతంత్ర సమర సమయంలో ఎన్నో మార్లు జైలు శిక్ష అనుభవించింది. దండి, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీతో పాటు ఎర్వాడా జైలులో శిక్షను అనుభవించింది. అంతేకాకుండా 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు మహాత్మా గాంధీజీతో హాజరైనారు. అక్కడ ఆమె చేసిన ఉపన్యాస పాఠం చారిత్రకమైనది. ఆమె అంకిత భావం, అరుదైన వ్యక్తిత్వం గల సంఘ సేవకురాలు. 1908లో మూసీ నదికి వరదలు సంభవించిన సమయంలో సరోజినీ నాయుడు చేపట్టిన సహాయక కార్యక్రమాలు చూసి బ్రిటిష్ ప్రభుత్వం కైజర్ ఎహింద్ స్వర్ణ పథకాన్ని బహుకరించింది. ప్రపంచ ప్రఖ్యాత చెందిన సరోజినీ నాయుడు తీయని కవిత సంపుటాలు 4 వాల్యూములుగా ప్రచురించారు. అవి ది గోల్డెన్ ట్రైషోల్, ది బర్డ్ ఆఫ్ టైమ్, ది బ్రోకెన్ వింగ్, ది ఫాదర్ ఆఫ్ ఉమెన్, ది గోల్డెన్ థ్రెషోల్డ్ పద్య సంకలనం దేశ విదేశీ పత్రికల ప్రశంసలు అందుకుంది. ఈ స్ఫూర్తితోనే హైదరాబాద్ లోని అబిడ్స్ లో గల తన నివాసానికి గోల్డెన్ థ్రెషోల్డ్ అని ఆమె పేరు పెట్టుకున్నారు. కవితలతో సేవాభావంతో కూడిన గీతం ఆమె జీవితమని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా శ్రీమతి సరోజినీ నాయుడు కవి పండిత పామర హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. స్వాతంత్రం సిద్ధించాక ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితులైనారు. అయితే కొద్ది సంవత్సరాలకే అందరి హృదయాలలో ఎన్నో తీపి గుర్తులు స్మృతులు మిగిల్చి 2 మార్చి 1949 70 సంవత్సరాల వయస్సులో ఆమె తన తుది శ్వాస విడిచింది. శ్రీమతి సరోజినీ నాయుడు జీవిత విశిష్టమైనది, విలక్షణమైనది. ఆమె జీవితం నేటి తరం యువతకు, యావత్తు జాతికి ఆదర్శం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.